శాంతమ్మిని శాంతమ్మిని, ఈ రోజు మనకికి నీళ్లు రావు. ఎందుకని? పక్క స్థలంలోని గేదెల గంగరాజు మన పైపు కట్ చేసి వాడు స్థలంలోనికి తిప్పించుకుని తొట్టెలకు తొట్టెలు నింపుకుంటున్నాడు. అన్ని నీళ్లు ఆడేం చేసుకుంటాడురా? ఆ గేదెలు దోవుకుంటానికి. మహిళల్లారా, ఇంకా చూస్తూ నుంచున్నారేమిటి? కొంగులు దోపండి, బిందెలు లేపండి. రాణి రుద్రమదేవి వీరఝాన్సీ పుట్టిన నేల మీద మహిళా శక్తి ఏమిటో చూపిద్దాం. కదం తప్పుతూ సాగండి. మీరు దాగంతో సత్తారో కాలం మీరు సత్తారో నాకు అనవసరం. నా గేదెల్ని కడుక్కోవాలి కనుక పంపిడి తిప్పుకున్నాను, నా ఇష్టం. శాంతమ్మ పిన్ని, మనం శాంతంగా ఉన్నంతసేపు వీడిలా కంటిన్యూగా నా ఇష్టం అని పేలుతూనే ఉంటాడు. చెయ్యండి దాడి, మంచండి బిందెలు, నింపండి నీళ్లు. బాబు రావుడు చూసావా వాడు అన్యాయం? చూడు పిన్ని, మనకి రెండు రూట్లున్నాయి. ఏదో ఒక రూట్లో వాడిని మన దారికి తీసుకొస్తాను. చూడండి గంగరాజు గారు, గంగ మీ పేర్లో ఉన్నంత మాత్రాన గంగంతా మీ సొంతం కాదండి. వాళ్ళకి కాస్త నీళ్ళిచ్చి వాళ్ళని కాపాడండి బాబు. వదలహ. బాబా, మీ కాళ్ళు పట్టుకుంటాను. వదలలో. బాబు, మీ గడ్డ పట్టుకుంటాను. వదలహ. వదలరా. నువ్వు చేతులెత్తి దండం పెట్టినా సరే వదలను వదలను వదలను. ఏం చేస్తావు? అయితే రూట్ నెంబర్ 2. ఇక మన పేటకి మంచి రెండు కూడా ఉండదు. ఇదిగో పిల్ల, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి అయినా ఎగిరెగిరి పడక అందరితో మంచిగా ఉండు. వెళ్ళొస్తాను. ఎక్కడే చాలా మంది చెడ్డ పనులు చేసి ఏడుస్తూ జైలుకి వెళ్తారు, కానీ మా రాముడు నలుగురికి పనికొచ్చే మంచి పని చేసి నవ్వుతూ జైలుకి వెళ్తున్నాడు. ఇట్లాంటి ఆడు కోటి మందిలో ఒక్కడు ఉంటాడు. నిజమే, ఇలాంటి వాళ్ళు కోర్టుకు ఒక్కళ్ళే ఉంటారు.